రోహిత్కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. బెంగళూరులోని ఓ పార్టీలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై గతంలో డ్రగ్స్ కేసు నమోదైంది. ఈ క్రమంలోనే అధికారులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. కాగా ఈడీ నోటీసులపై తాండూ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పందించారు. తనకు ఈడీ నోటీసులు అందాయని, నా బిజినెస్ ఐటీ రిటర్న్స్ కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలకు సంబంధించి వివరాలను అడిగారని తెలిపారు. 19న విచారణకు హాజరవుతానన్నారు. ఇక ప్రస్తుతం బంజారాహిల్స్లో ఉన్న రోహిత్ రెడ్డి ఈడీ నోటీసులతో తాండూరుకు బయలుదేరినట్లు తెలుస్తోంది. ఆ నోటీసులపై క్షుణ్ణంగా తెలుసుకుని న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు సమాచారం. కాగా ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఫిర్యాదు చేసింది ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కావడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే రోహిత్ రెడ్డి స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు. అయితే ఈ కేసు విచారణ ఓవైపు నడుస్తుండగా, బెంగళూరు డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు రోహిత్ రెడ్డిని టెన్షన్ పెడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బెంగళూరు హైదరాబాద్ డ్రగ్స్ను తిరిగి బయటకు తీయాలని బండి సంజయ్ ఇటీవల మాట్లాడారు. అయితే బండి మాట్లాడిన కొన్ని రోజులకే ఈడీ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరి 19న రోహిత్ విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.